ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను చెప్పే ఆహార నియమాలని మంచి అలవాట్లని మీకున్న అనారోగ్య సమస్యలను తొలగించుకోవటానికి మీరు ఇంట్లో ఆచరణ ప్రారంభిస్తూ ఉంటారు ఇంట్లో ముఖ్యంగా ఆడవారు ఆచరించవచ్చు కొంతమంది ఇళ్ళల్లో మగవారు ఆచరించవచ్చు కొద్దిమంది ఇళ్ళల్లోనే భార్యాభర్తలు ఇద్దరు ఆచరించవచ్చు ఇంకొంతమంది ఇళ్లలో అయితే పేరెంట్స్ ఎవరు ఆచరించరు కానీ వయసులో ఉన్న పిల్లలు నా కార్యక్రమాలు ఎన్ని వేళ్ళు ఆచరిస్తూ ఉంటారు ఒంటరిగా ఇట్లా ఎవరన్నా ఆచరించేటప్పుడు కుటుంబం అంతా ఒకే రకంగా అందరూ ఆచరిస్తే పెద్ద సమస్య ఉండదు అనిపిస్తుంది కానీ అందరిది ఒక మార్గం మనం ఒక్కళ్ళదే ఇట్లా ఆచరణ చేసేటప్పుడు వేరే మార్గంగా అనిపిస్తుంది ఇట్లా ఒంటరిగా ఆచరించాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది మరి ఇలాంటి కుటుంబంలో ఒక్కరే ఆచరించి మిగతా వాళ్ళెవ్వరూ ఆచరించినప్పుడు ఇలాంటి వాటి పట్ల వాళ్ళకి అవగాహన లేనప్పుడు మరి వాళ్ళు ఎక్కువ రోజులు ముందుకెళ్ళటానికి కాస్త నిగ్రహం ఉండదు అంత పట్టుదల ఉండదు ఎందుకంటే సపోర్ట్ లేదు కాబట్టి కుటుంబ సభ్యులది కాస్త ఆటంకాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఇలాంటి వారు బాగా ఆచరించాలంటే మరి లక్ష్యం ఎట్లా పెట్టుకోవాలి మీరు వాళ్ళ సపోర్ట్ లేకపోయినా మీరు ఎలా ముందుకెళ్ళాలనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అన్నమాట సమస్య ఎవరికి ఉందండి కుటుంబంలో అందరికీ ఉందో లేదో మనం పక్కన పెడదాం ముందు ఎవరి సమస్య ఆడదే కదా నాకు సమస్య ఉందనుకోండి ఇప్పుడు మా కుటుంబ సభ్యులు ఎవరికి నొప్పి ఉండదుగా నాకు ఏళ్ళ నొప్పులన్నీ బాధ నేను పడతా కానీ కుటుంబంలో భార్య తల్లిదండ్రులు పిల్లలు ఎవరు బాధపడరు కదా అట్లాగే సమస్య ఎవరికి ఉంటే బాధ ఆడుకుంటుంది ఆరోగ్యం వాళ్ళకి కావాలి కాబట్టి జబ్బు మనకి పరిష్కారం మనకు కావాలి ఆరోగ్యం మనకు కావాలి అంచేత దీన్ని తోటి వారు ఆచరిస్తే నేను ఆచరిస్తాను వాళ్ళ సపోర్ట్ లేదు కాబట్టి వాళ్ళందరూ ఆచరించట్లేదు కాబట్టి నేను ఆచరించలేకపోవచ్చు అనే నిరుత్సాహం మీకు రాకూడదు ఎప్పుడు కూడా ఇది మంచి మార్గం అని మీకు అర్థమైనప్పుడు మీరు ఒంటరిగా అయినా సరే పోరాడాల్సిందే ఒంటరిగా అయినా ఫాలో అవ్వాల్సిందే ఇప్పుడు మీరింట్లో కొంతమంది ఆడవారు ఫాలో అవుతుంటే మీకు మంచిదనిపి చెప్పి అనిపించి మీ పిల్లలకు చెప్తారు మీ పిల్లలు అస్సలు వినరు మీ భర్తకు చెప్తారు ఇట్లా జ్యూస్ తాగండి నీళ్ళు తాగండి ఉప్పు లేకుండా తిందాం అట్లంటే నా వల్ల కాదంటారు అట్లా ఎవరైతే ఇంట్లో ఆడవారు ఆచరిద్దాం ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు పిల్లలు అసలు అలాంటి అలాంటివారు కానీ ఇంట్లో మగవారు మారుతారు మీ ఆవిడకి అస్సలు ఇష్టం ఉండదు ఎట్లాంటి నా కార్యక్రమాలు పెట్టి మీరు వినిపిస్తేనే వాళ్ళకి కంపరం వచ్చేస్తుంది వినాలంటే పిల్లలకు కూడా అస్సలు ఇష్టం ఉండదు కానీ మీకు మాత్రం ఇష్టం మరి ఇలాంటి వాళ్ళు అలాంటి కుటుంబం ఎట్లా ముందుకెళ్ళాలి మీరు ఎప్పుడు కూడా మీరు ఆచరించడానికి ఇవన్నీ మీకు నచ్చొచ్చు ఎందుకంటే మీ సంస్కారాలు వేరు మీ గుణాలు వేరు మీకు ఇట్లాంటి అభిరుచులు వేరు కాస్త వినేసరికి ఇంట్రెస్ట్ వచ్చింది ఎప్పటి నుంచో మీకు అట్టడి ఉంటాయి కానీ లైట్ వెలిగినట్టు అవుతుంది ఇట్టడి వినేసరికి ఒకసారి నేను మారాలి నాకు ఈ విధానం ద్వారా జబ్బులు తగ్గుతాయి నేను అలవాట్లు మార్చుకోవాలి తెలుసో తెలియకున్నాళ్ళు నేను పొరపాటు చేశాను ఇప్పుడు నాకు రిలైజేషన్ కలిగింది నేను ముందుకెళ్ళాలన్నట్టు ఆడవారికి కానీ మగవారికి కానీ ఇంట్లో ఎవరికైనా ఒకళ్ళకి అనిపించింది అనుకోండి మీరు ఇట్లాంటివి ఆచరించేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీకు సహకరించకపోతాయి ముఖ్యంగా అది మగవారు చేస్తున్నారు ఆడవారు సహకరించరు పిల్లలు సహకరించరు వాళ్ళకి ఇష్టం లేదు కానీ మీరు అట్లా ఇష్టం లేదని ఇంత మంచిది చెప్తుంటే మీరెందుకెన్రని ఆడవారిని తిట్టకండి భార్యను కొట్టకండి మగవాళ్ళు ఎప్పుడు కొట్టేట విషయాల్లో చాలా తప్పది మనం మనుషులం నోరుంది విచక్షణ జ్ఞానం ఉంది కాస్త ఓర్పుగా ఎప్పటికైనా మార్చుకోవాలి కలిసి జీవితం గడపాలి కదా వందేళ్ళు ఇలాంటి ఘర్షణతో ఎంతకాలం జీవితం గడుపుతామండి అందుకని ఆ తేడా వస్తే ఉండటం కష్టం కలిసి మనస్పర్ధలు వస్తుంటాయి రోజు రోజుకి పెరుగుతాయి అంచేత ఎప్పుడు తిట్టడం కొట్టడం ద్వారా బెదిరించడం ద్వారా అరవడం ద్వారా ఏమీ సాధించలేము కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ గుణాలు అలాంటివి వాళ్ళ అభిరుచులు అలాంటివి వాళ్ళని అంగీకరించండి వాళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళు జీవించను తినవ్వండి కానీ మీకు మంచిదని ఇంత నాలుగు రోజుల్లో నెలలో అనిపించినంత మాత్రాన వాళ్ళకు మంచిది అనిపించాలని మీరు కోరుకుంటున్నారు అది కరెక్ట్ కాదంట నేను మీ మనసుకు మీ అభిరుచులు వేరు వాళ్ళ మనస్తత్వం వేరు అందరి మనసు ఒక రకంగా ఉండదు పుర్రికో బుద్ధి అన్నారు కదా అది మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అలాంటి వాళ్ళు మీ ఆచరించే మగవారికి ఇంట్లో భార్య సహకరించకపోతే తిట్టటం కొట్టడం వద్దు పిల్లలు నేను అసలు తిన్నాను తెల్లటి మేమే తింటా నేను పచ్చడే తింటా నేను మాంసాలే తింటా అని ఇట్లాంటివి అంటారు మీరు చెప్పే జ్యూసులు పళ్ళు మొలకలు ఇట్లాంటివి ఏమీ వాళ్ళు ఇష్టపడరు అయినా సరే వాళ్ళని కొట్టకండి తిట్టకండి మీకు మంచిది అనిపించినంత మాత్రాన మీ మీ మంచి అందరికీ మంచి అనిపించాలనుకోవటం కరెక్ట్ కాదు మంచి అనిపించటం అనేది మనకు కరెక్టే కానీ వాళ్ళకి మంచి అనిపించాలంటే ప్రస్తుతానికి అనిపించట్లా భవిష్యత్తులో వాళ్ళకి మార్పు రావచ్చు ఆ మార్పు వచ్చేటట్టు మనం ప్రయత్నం చేయాలి తప్ప రుద్దకూడదు బలవంతంగా ఏది అప్పుడు ఘర్షణలు వస్తాయి మొండుకేసారు ఎప్పుడు మార్చుకోలేము మనం అందుచేత ఎవరు ఆచరించినా ఎవరు ఆచరించకపోయినా వాళ్ళ సహకారం ఉన్నా లేకపోయినా మగవారు ఉన్నారు ఇంట్లో ఆచరించాలనుకుంటున్నారు మీ ఇంట్లో మీ ఆవిడ నాకు టైం అస్సలు కుదరదని ప్రొద్దు నేను నేను లేనంటారు నేను మొలకలు కట్టి పెట్టలేనంటారు అనుకోండి కనీసం మీరు చేసుకోండి మనం బాగుండాలి వాళ్ళతో ఘర్షణ పడి సాధించలేము కదా అందుకని మీలో ఆరోగ్యం కావాలనే తపనుంటే మంచి నియమాలు ఆచరించాలని బలమైన కోరుకుంటే వాళ్ళ చేసి పెట్టట్లేదు కాబట్టి నేను మానేస్తానని మీరు అనొద్దు మళ్ళా మీరు ఆచరించి మంచి ఫలితాన్ని పొంది ఎగ్జాంపుల్గా కనపడండి నాలుగు నెలల కాదు ఆరు నెలలు కాదు సంవత్సరం కాదు రెండేళ్లైనా వాళ్ళ మీ వైపు మారిపోతే అడగండి మీ కుటుంబాన్ని మార్చగవాలంటే ముందు మీరు మారి చూపించండి మధ్యాహ్నం వంటలు ఆవిడ తినకపోయినా సరే మీకు వండి పెట్టమని అడగండి అలా వండి పెడితే సంతోషమే అలా నేను వండి పెట్టను అంటారనుకోండి పది నిమిషాలు పావు గంట అరగంట మనం ఒక ముందు లేగుస్తాం ఒక గంట ముందు లేస్తాం కాస్త వండుకుంటాం అంటే ఏది మనం సాధించలేమండి ఇంట్లో సహకారం లేకపోయినా కానీ కానీ వాళ్ళని ఒక్క మొక్క అనొద్దు తిడుతూ కొడుతూ అరుస్తూ మనం అట్లా చేసుకోవటం మంచిది కాదు సైలెంట్గా మన పని మనం ఇష్టంగా చేసుకోవటం అలవాటు పడాలి అందుకని వండుకునేది ఒక్కసారి మధ్యాహ్నం ఆ వెజిటబుల్ కిచరీ లాంటిది మగవాళ్ళు అనుకోండి అంత సింపుల్ అండి ఇట్లా లేకపోతే సలాడ్ చేసుకుంటాం లేకపోతే రా ఫుడ్ తింటాం సాయంకాలం ఫ్రూట్స్ ఇట్లా చేసుకోవాలి అలా మీరు ముందుకెళ్ళండి నిదానంగా మీ ఆరోగ్యాన్ని మీ మానసిక స్థితిని వచ్చే మార్పుని చూస్తే మీ పిల్లలైనా మీ భార్య అయినా సరే ఒక రోజు కాదు ఒక రోజుకి మంచి వైపు రాక తప్పదు ఆ మంచు అనేది లాంగ్ రాల్లో నిలిచిపోతుంది అలా మార్పు స్లోగా తీసుకురావాలి వ్యతిరేకంతో తీసుకురాలి తిట్టుకొట్టి తీసుకురాలం అలా చేయొద్దంట ఇంట్లో కొంతమంది ఆడవారు మారుతారండి ఇంట్లో మగవాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు వాళ్ళు తినటం తాగటం బాగా రుచులు ఇష్టం పిల్లలకి అట్లాంటి అభిరుచులు ఉంటాయి కానీ వాళ్ళు వాళ్ళకు వండి పెట్టాలి ఈవిడు ఒంటరిగా చేసుకోవాలి వీళ్ళది వేరు వాళ్ళది వేరు వాళ్ళకి చేసి పెట్టండి మీరు చెప్తే వింటలేదు వదిలేసేయండి సైలెంట్గా ఆడవారు అట్లా మీకోసం వండుకోండి మీరు చేసుకోండి కానీ అవి మీరు అన్నీ చూస్తూ నేను ఎట్లా ఒక్క నిగ్రహించి ఉండగలుగుతానండి వాళ్ళకు వండి అన్ని తిన తినకుండా ఆకలేకపోతున్నాననిపిస్తుంది లక్ష్యం పెట్టుకోండి నేను భర్తనే పిల్లలు మార్చుకోవాలంటే నిందు వాళ్ళందరూ మంచిగా చూసుకోవాలంటే ముందు నేను బాగా నా జబ్బులు తగ్గించుకోవాలి నాకు మందులు లేకుండా పోవాలి కాబట్టి నేను ఒక సంవత్సరమైనా సరే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి కనపడ్డా నేను వండినాక నేను ముట్టుకోకూడదు లక్ష్యం పెట్టుకోండి ఆడవారికి వ్రతాలు చేయడం మాకు ఇష్టం కదా అందుకని వ్రతం అంటే ఇప్పుడు సంతోషే మాత వ్రతం ఏం ముట్టుకోకూడదమ్మా మీరు పులుపు ముట్టుకోకూడదు ఇప్పుడు సత్యనారాయణరాజు వ్రతం అనుకోండి ఉప్పు నూనె ముట్టుకోకూడదు అయిపోయి ఒక సంవత్సరం వ్రతం చేపట్టండి సత్యనారాయణరాజు వ్రతం ఏం కనపడినా మీ కోరిక రాదు అప్పుడు ఇంట్లో ఎవ్వరూ చేయట్లేదు కాబట్టి నేను చేయలేనంటే జబ్బు అందరికి కాదు ముందు మనకుంది మన జబ్బు తగ్గించుకోవాలి మన కోరుకుంటే ఎవరో కోసం మీరు కాదు మీకోసం మీరు చేయండి మీకోసం మీరు తినండి మీకోసం మీరు కష్టపడాలి అలా పెట్టుకోండి అట్లా మీరు కనుక ఎవరు తిన్నా తినకపోయినా మీకోసం మీరు మొలకలు చేసుకోండి మీకోసం మీరు కూరలు వండుకోండి విడిగా అంతే సాయంకాలం ఫ్రూట్స్ మీరు ఖర్చు పెట్టి పెట్టుకోండి వాళ్ళకి చేయాల్సిన మంచి చేయండి వాళ్ళ వింటలేదని వాళ్ళకి వాళ్ళకి ఉప్పు నేను వేయను నేను మాంసం వండి పెట్టను లేకపోతే అట్ట చేయను బలవంతంగా అట్ట చేయొద్దు వాళ్ళకి కావాలి మీరు ఘర్షణ పడితే కుటుంబంలో మంచిది కాదు వాళ్ళకి కావాల్సిన ఇన్నాళ్ళు చేశారు ఒక్కరోజు మీకు ఏదో జ్ఞానం కలిగినంత మాత్రాన వాళ్ళకు కూడా వెంటనే కలిగాలి వాళ్ళంతా మారిపోవాలి సెకండ్స్లు అంటే ఎట్లా మారుతారండి అందరి మనసు ఒకటి కాదు మార్పు క్రమేపీ వస్తుంది కొందరిలో కొందరిలో మార్పు త్వరగా వస్తుంది కొందరు ఒక క్షణంలో మార్పు వస్తుంది మనసులు అట్లా రకరకాలుగా ఉంటాయి ఒకటి మంచి అనిపించదండి ఇది కలియుగం సత్యయోగం కాదు ఒకటే మంచి అనిపించడానికి సత్యయోగం అంటే అందరూ ధర్మమే అందరికీ సత్యమే అందరూ న్యాయంగానే ఉంటారు అన్నిట్ల కరెక్ట్గా ఉంటాయి అది సత్యయుగం ఇది కలియుగం చివరిలో ఉన్నాం అంచేత బుద్ధులు ఇట్లా రకరకాలుగా ఉంటాయి అందరు సంస్కారాలు వేరు మన సంస్కారాలు వేరు మీ పిల్లవాడైనా మీ సంస్కారాలు రావు ఎందుకంటే మన శరీరాన్ని జన్మత ఇచ్చాను తప్ప ఆత్మలో ఉండే సంస్కారాలు మనం ఇవ్వలేము జన్మతః సంస్కారాలు వస్తాయి అంతకుముందు ఈ కిందకి జన్మలో అతని సంస్కార అట్లా అవి క్యారీ అవుతుంటే అంటారు కదా సైంటిఫిక్గా కూడా అందుకని కొందరు కొన్ని నచ్చితే కొందరు కొన్ని నచ్చవు నచ్చనంత మాత్రాన వాళ్ళు ఏదో ద్వేష నుంచి మనం చిరాకుబడి కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే కలిసి జీవితాన్ని సాగించలేం కాబట్టి దాన్ని అంగీకరించాలి మనం అలా మీరు ఓర్పుగా నేర్పుగా కుటుంబంలో సర్దుకుంటూ గొడవలు రాకుండా అలజడి రాకుండా అట్లా ముందుకెళ్ళటానికి ఆ పట్టుదల మీరు పెట్టుకుని కాస్త ఆచరణ కొనసాగించాలి అని నిదానంగా వాళ్ళలో మార్పు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేయకండి మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయండి మీ లోపం లేకుండా మీరు ఫాలో అవ్వండి ఎదుటి వ్యక్తిలో మార్పు సమయం తీసుకొస్తుంది కాలం మార్పు అట్లా తీసుకొస్తుంది వాళ్ళల్లో వచ్చే సమస్యలే వాళ్ళకి మార్పు తీసుకొస్తాయి ఎవరిని చేయక్కర్లా కొన్ని రోజుల్లో చూడండి అట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట మార్పులు అంచేత అలాంటి మార్పు కోసం మనం వేచి చూడాలి ఈ లోపు మనం వెనక్కి వెళ్లకుండా ఉండాలి ఇది లక్ష్యం మనకి వాళ్ళలో మార్పు రావాలంటే ముందు మనం మారిపోకూడదు వెనక్కి వెళ్ళి మనం మార్పుని ఈ విధానం ద్వారా పొందినప్పుడు ఆ మార్పు వాళ్ళలో రావాలంటే మనం కొనసాగిస్తూ ముందుకెళ్ళాలి అలాంటి మంచి ఓర్పు నేర్పు మీలో పెరిగి చక్కగా ఆచరణలో మీరు అందరూ ఒంటరిగా ఉన్నా సరే అలా ముందుకు కొనసాగాలని ఆశిస్తూ నమస్కారం